हेलो फ्रेंड्स हाय गुड मॉर्निंग टू ऑल ऑफ यू सो इवाला वच्चेसी नेनु मन तेलंगाणालो प्रजापालन अप्लिकेशन स्टेटस गुरिंची ओक इंपॉर्टेंट अपडेट अयिते तीसुकोच्चानु फ्रेंड्स सो डेफिनेट गा कूडा ई वीडियो स्किप चेयकुंडा चूडंडी अंड अलागे बिफोर दट ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते प्लीज अंडी लाइक चेसी सब्सक्राइब चेयंडी सो दट इलांटी मंची मंची अपडेट्स अयिते नेनु चेस्तू उंटानु सो लेट चेयकुंडा टॉपिक लोकैते वेल्लिपोदाम ఆల్రెడీ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా మంది అయితే అభయహస్తం పేరు కింద ప్రజాపాలన ఫామ్స్ అయితే చాలా మంది ఫిల్అప్ చేయడం జరిగింది సో ఈ అన్ని అప్లికేషన్స్ కూడా డేటా ఎంట్రీ కంప్యూటరైజేషన్ కూడా అవ్వడం జరిగిందండి సో ఇది ఆల్రెడీ మనకి 17th అని డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో నిన్న 17th అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ గా మన డేటా అంతా అయితే ఆన్లైన్ లో ఎంటర్ అవ్వడం అయితే జరిగింది దీనికోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్ కూడా పెట్టడం జరిగింది కదా అండి సో ఇప్పుడు ఏంటంటే ఈ వెబ్‌సైట్ లో డేటాస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ అవడం జరిగింది సో ఇందుట్లో మీరు ఏంటంటే మీరు ఏ స్కీమ్ కి ఎలిజిబుల్ ఉన్నారో ఏ స్కీమ్ కి రిజెక్ట్ అయ్యారో అనేది మీరు కంప్లీట్ గా చూసుకోవచ్చు సో ఒకసారి అయితే నేను చూపిస్తాను చూడండి ముందుగా మనం ప్రజాపాలన వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ అయితే వస్తుంది సో ఇందుట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ లాగిన్ అయితే ఉంటుంది సో మనం ఎక్కడైతే మనం మన గ్రామ పంచాయతీలో ఎక్కడైతే మనం అప్లికేషన్స్ ఇచ్చామో వాళ్ళకైతే ఆ పోర్టల్ ఇవ్వడం జరుగుతుంది ఆ లాగిన్ అయితే వాళ్ళే చేస్తారు సో అక్కడ వెళ్లి మనము మన డీటెయల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ వాళ్ళకి డిపార్ట్మెంట్ లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ నంబర్ అయితే అడుగుతుంది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర క్లిక్ చేయగానే మన నంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది సో మనం ఫామ్ ఫిల్ అప్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా ఆ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ దట్ మనకు ఒక ఓటిపి అయితే వస్తుంది మన నంబర్ కి అది ఎంటర్ చేయగానే మన డీటెయల్స్ అయితే రావడం జరుగుతుందండి సో ఇందుట్లో ఏంటంటే మనం ఏ స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యామో ఏ స్కీమ్ కి అయితే మనము రిజెక్ట్ అయ్యాం అనేది కంప్లీట్ డీటెయల్స్ అయితే తెలుస్తుంది సో డెఫినెట్ గా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా వెళ్ళేసి ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే వాళ్ళకు ఇంకా ఆల్్రెడీ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది ఈ మంత్ ఎండ్ నుంచి అయితే మహాలక్ష్మి స్కీమ్ ఎట్ ద సేమ్ టైం మనకి రైతు భరోసా స్కీమ్ ఇవన్నీ కూడా అమల్లో చేస్తాం అనేది ఒక న్యూస్ అయితే వచ్చింది కదా సో లెట్ us see అండి వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు ఎన్ని డేస్ టైం తీసుకుంటారు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అనే అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డ్స్ గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కదా ఈ మంత్ 17th డేటా ఎంట్రీ ప్రజాపాలన ఫామ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత న్యూ రేషన్ కార్డ్ గురించి అయితే ఒక్కసారి వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మళ్ళీ న్యూ రేషన్ కార్డ్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో లెట్ us see అండి దాని గురించి ఏదైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేనైతే మీకు ఒక వీడియో చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే ఎవరైతే ఈ ఫామ్స్ అప్లై చేశారో డెఫినెట్గా వెళ్ళి అయితే ఒకసారి మీరు ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మీ ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా డిలే చేయకండి అండ్ బై బై సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ బై బై